హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్ న్యూ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే, సామ్సంగ్ నేను చూసుకున్నట్లయితే ఈవేళ వచ్చేసి మనకి సామ్సంగ్ గెలాక్సీ F22 అనే ఫోన్ అయితే లాంచ్ చేశారు. నేను వచ్చేసి ఈ ఫోన్ కి సంబంధించిన ఫుల్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే చెప్తాను. ఫ్రెండ్స్, ఏంటంటే ఇప్పుడు ఈ ఫోన్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 12,499 రూపీస్, నియర్లీ మనకి 12,500 అయితే ఉంటుంది. 12,500 కి ఈ ఫోన్ లో ఉన్న స్పెసిఫికేషన్స్ వర్తబుల్ లా కాదా అని దానికోసం అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫోన్ యొక్క డిజైన్ నుంచి చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి వాటర్ డ్రాప్ నాచ్ అయితే వస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టాప్ సైడ్ కార్నర్ లో స్క్వేర్ బాక్స్ లో కెమెరాస్ అయితే అరేంజ్ చేశారు. డిజైన్ అయితే సింపుల్ గా అయితే ఉంటుంది. డిజైన్ విషయానికి వచ్చినట్లయితే మనం ప్రోకింగ్ అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే యూజ్ చేశారు. ఇంకా బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే బిల్డ్ క్వాలిటీ కూడా మనం ప్రోకింగ్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 15,000 ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా ఫోన్స్ వచ్చేసి మళ్ళా ప్లాస్టిక్ బిల్డ్ అయితే వస్తుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ ఫోన్ యొక్క వెయిట్ వచ్చేసి 203 గ్రామ్స్ అయితే వస్తుంది. ఫోన్ అయితే మనకి ఖచ్చితంగా వెయిట్ అయితే అనిపిస్తుంది. ఫ్రెండ్స్, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ విషయానికి వచ్చినట్లయితే కాన్ కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.4 ఇంచెస్ స్క్రీన్ అయితే యూజ్ చేశారు. స్క్రీన్ యొక్క రెజల్యూషన్ చూసుకున్నట్లయితే 720x1600 pixels అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మనకి HD+ డిస్ప్లే అయితే వస్తుంది. పిక్సెల్ యొక్క డెన్సిటీ వచ్చేసి 274 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే యూజ్ చేస్తారు. కాకపోతే ఈ డిస్ప్లే అనేది మనకి ఫుల్ HD+ డిస్ప్లే అయితే రావట్లేదు, HD+ డిస్ప్లే అయితే వస్తుంది. ఇంకా డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఈ డిస్ప్లే అనేది మనకి 90Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. అదే విధంగా 800 nits మాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే మనకి ఇంకొక 500 యాడ్ చేసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 10 సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే వస్తుంది. లేదు, మేము 12,500 కంటే ఎక్కువ పెట్టలేము, మాకు అమోలెడ్ డిస్ప్లే, మాకు HD+ అయినా పర్వాలేదు అనుకున్నట్లయితే మీరైతే ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, డిస్ప్లే కూడా బాగుంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది. బేస్ రామ్ 1/3.1 అయితే వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మనం ప్రోకింగ్ అయితే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మనం చూసుకున్నట్లయితే చిప్సెట్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ లో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మనకి మిడిటెక్ ప్రాసెసర్ అయితే వస్తుంది. మిడిటెక్ హీలియో G80 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. ఈ ప్రాసెసర్ అనేది మనకి 12 nanometer అని బిల్డ్ అయ్యింది. మనకి 12,500 ప్రైస్ సెగ్మెంట్ లో ఏదైతే ప్రాసెసర్ ఉందో కాన్ కింద అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో అక్కడ వచ్చేసి మనకి మిడిటెక్ నుంచి వచ్చేసి బెస్ట్ ప్రాసెసర్లు అయితే ఉన్నాయి. అదే విధంగా మనకి క్వాల్కమ్ నుంచి వచ్చేసి 600 సిరీస్, ఇంకా 700 సిరీస్ నుంచి అయితే బెస్ట్ ప్రాసెసర్లు అయితే ఉన్నాయి. అలాగే ఈ ఫోన్ లో మనము ర్యామ్ అండ్ రోమ్ ఎక్స్పాండబుల్ విషయానికి వచ్చినట్లయితే ర్యామ్ వచ్చేసి 4 GB అయితే వస్తుంది. రోమ్ వచ్చేసి 64 GB, ఎక్స్పాండబుల్ అప్ టు 1 TB వరకు అయితే చేసుకోవచ్చు. ర్యామ్ మేనేజ్మెంట్ అయితే ఈ ఫోన్ లో అయితే మనం ప్రోకింగ్ అయితే చెప్పుకోవచ్చు. ఇంకా బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 6000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఫోన్ లో వచ్చేసి. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 15 వాట్స్ అయితే ఇస్తున్నారు. బ్యాటరీ కెపాసిటీ అయితే ఈ ఫోన్ లో అయితే బాగుంటుంది. ఫ్రెండ్స్, మనం ప్రోకింగ్ అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే ఎంత ప్రైస్ పెట్టినా కూడా వీళ్ళు మనకి ఇంకా 15 వాట్స్ అయితే వస్తున్నారు ఫాస్ట్ ఛార్జింగ్. మినిమం మనకి ఒక 18 వాట్స్ అయినా లేకపోతే 20 వాట్స్ ఇచ్చుంటే ఇంకా బెటర్ గా అయితే ఉండేది. అదే విధంగా మనం మెయిన్ కెమెరా స్పేస్ చూసుకున్నట్లయితే క్వాడ్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, 48 MP వచ్చేసి ప్రైమరీ సెన్సార్ అయితే ఉంటుంది. దీని ఎపర్చర్ ఆఫ్ 1.8 అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి సామ్సంగ్ సెన్సారే. ఇంకా 8 MP చూసుకున్నట్లయితే అల్ట్రావైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని ఎపర్చర్ ఆఫ్ 2.2 అయితే వస్తుంది. ఇంకా 2 MP వచ్చేసి మ్యాక్రో సెన్సార్, దీని ఎపర్చర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. ఇంకా 2 MP వచ్చేసి డెప్త్ సెన్సార్, దీని ఎపర్చర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080p లో 30 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఫ్రెండ్స్, మనకి 4K ఫెసిలిటీ అయితే ఈ ఫోన్ లో అయితే లేదు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 13 MP అయితే యూజ్ చేశారు. దీని ఎపర్చర్ ఆఫ్ 2.2 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080p లో 30 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఫోన్ లో వచ్చేసి మనకి ఏదైతే మెయిన్ కెమెరా ఇంకా ఫ్రంట్ కెమెరా అయితే మనం ప్రోకింగ్ అయితే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎందుకంటే ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో దాదాపు ఈ టైప్ ఆఫ్ కెమెరాస్ అయితే యూజ్ చేస్తారు కాబట్టి మనం ప్రోకింగ్ అయితే చెప్పుకోవచ్చు. అదే విధంగా నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ అనేది మనకి 4G ప్లాట్ఫామ్ మీద అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు అతి తొందరలో మనకి 5G అయితే రాబోతుంది. ఏవైతే మనకి మొబైల్స్ ఉన్నాయో 5G తో తెస్తే బెటర్ అని నేను అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎందుకంటే 4G అయితే మహా అయితే 1 సంవత్సరం వాడతాం, దానికి మించి అయితే వాడలేం. ఎందుకంటే అప్పుడు 5G అయితే ప్రతి ఒక్కరు అప్గ్రేడ్ అయిపోతారు కాబట్టి మీరు కూడా అప్గ్రేడ్ అయిపోవాలని అనుకుంటారు. కాబట్టి మాక్సిమం మీరు 4G ఫోన్స్ అయితే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, నా సజెషన్ మీరు 5G ఫోన్స్ అయితే తీసుకోండి, మీకు బెటర్ గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక 2 to 3 years అయితే మీరు ఫోన్ అయితే ఖచ్చితంగా వాడచ్చు ఆండ్రాయిడ్ ఫోన్స్ అనేది. ఎందుకంటే 5G సపోర్ట్ అయితే వస్తుంది కాబట్టి ఫ్యూచర్ లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఇంకా సిమ్ స్లాట్ విషయానికి వచ్చినట్లయితే 3 SIM slots అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇదైతే ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, USB టైప్ సి పోర్ట్ అయితే వస్తుంది. ఒక ఫోన్ కి కావాల్సిన కనెక్టివిటీస్ అన్ని ఫోన్ లో అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు.
స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే లౌడ్ స్పీకర్స్ అయితే ఇస్తున్నారు. అదే విధంగా 3.5 mm మోడల్ జాక్ కూడా ఫోన్ లో అయితే ఉంటుంది. అయితే సౌండ్ అవుట్పుట్ ఉంటుంది, అయితే మనకి బాగుంటుంది ఫ్రెండ్స్. మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు, ఎందుకంటే నేను సామ్సంగ్ ఫోన్స్ అయితే దాదాపు అయితే యూజ్ చేశాను. కొంచెం కలిగి ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇంకా ఫేస్ ఐడి కూడా ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. కలర్స్ విషయానికి వచ్చినట్లయితే 2 types ఆఫ్ కలర్స్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. బ్లాక్ అండ్ బ్లూ కలర్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. వారంటీ విషయానికి వచ్చినట్లయితే బ్రాండ్ యొక్క వారంటీ 1 year వరకు అయితే ఇస్తున్నారు. ఫైనల్ గా ఈ ఫోన్ ను మనము కొనొచ్చా కొనకూడదా అని దానికోసం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్, జనరల్ యూజర్స్ కి ఎవరికైనా సామ్సంగ్ నుంచి వచ్చేసి ఆమ్లెడ్ డిస్ప్లే, బ్యాటరీ కెపాసిటీ బాగుండాలి, కెమెరాస్ బాగుండాలి, ఫ్రంట్ అండ్ బ్యాక్ అనుకున్నట్లయితే మీరు వచ్చేసి ఈ ఫోన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. లేకపోతే మీరు వచ్చేసి ఇంకొక 500 యాడ్ చేసుకొని రెడ్మీ నోట్ 10 అయితే తీసుకోండి ఫ్రెండ్స్, మీకు బెటర్ గా అయితే ఉంటుంది. ఏదైతే మనకి సామ్సంగ్ గెలాక్సీ F22 తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 10 లో వచ్చేసి కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లు అయితే అప్గ్రేడ్ చేశారు. 13,000 లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అవుతుంది రెడ్మీ నోట్ 10 వచ్చేసి. ఫ్రెండ్స్, నేను వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ F22 ఈ ఫోన్ కి సంబంధించిన ఫుల్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ కి వచ్చేసి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, ఇంకలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి, సో దట్ నేను చేసిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ఫ్రెండ్స్, మర్చిపోకుండా మన ఛానల్ కి అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ సపోర్ట్ మన ఛానల్ కి చాలా చాలా అవసరం ఫ్రెండ్స్.